హలో, హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను అంటే, గజ్వేల్ మీ అందరికీ తెలిసిందే కదా, అక్కడ కొంచెం నాకు పని ఉంటే చూసుకొని మళ్ళీ నేను బంజారా హిల్స్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి ఎందుకు వెళ్ళాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడు నా జీవితంలో ప్రతిదానిని నేనే ఫేస్ చేయాలి, ప్రతిదానిని నేనే చేసుకోవాలి. ఎందుకంటే ఒకరి మీద మనం ఆధారపడ్డాము అంటే వాళ్ళకి మనం చులకన అయిపోతాం. మన ముందు ఒక రకంగా, మన తర్వాత ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే వాళ్ళ మనస్తత్వాలను కానీ, వాళ్ళ మాటలన్నీ కానీ, ఏది కూడా నేను తీసుకోవడం అనేది జరగదు. ఎందుకంటే నాకు ఎదుటి వాళ్ళ నుంచి ఏది తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ నుంచి అదే అలవాటు ఉంది. కాకపోతే ఇప్పుడు నాకు వచ్చిన సిచ్యువేషన్స్ వల్ల ఇంకా ఎలా బాధ పెట్టాలని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఎవరిని బాధ పెట్టాలని అనుకోవడం లేదు. ఈ నా సిచ్యువేషన్ చూసి మీరు సానుభూతి చూపించాలని కూడా నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే ఇది నాకు వచ్చిన సమస్య, ఆ దేవుడు పెట్టిన పరీక్ష కాబట్టి దీనిలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మాత్రమే నేను ఆలోచించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాను. అదే నా వీడియోస్ రూపంగా మీ అందరితో షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఇది మీకు వీడియో పెట్టడానికి కారణం ఏంటి అంటే, నేను ఇలాంటి వాళ్ళని చూసే ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటాను. వీళ్ళకు మనం 10 రూపాయలు ఇచ్చి ఒక ప్యాకెట్ అది తీసుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, నేను అవి తీసుకున్న తర్వాత ఆమె చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందన్నమాట. మన దగ్గర డబ్బు ఉండి, మన దగ్గర అన్నీ ఉండి కూడా మనకు సంస్కారం అనేది సరిగ్గా ఉండదు. ఎదుటి వాళ్ళను ఇంకా ఎలా బాధ పెట్టాలని చూద్దాము అన్న ఆలోచనతోనే ఉంటాం. మనకు బరువు బాధ్యత ఏదైనా తెలుసుంటే ఎదుటి మనుషుల బాధ, పెయిన్ అనేది మనకు అర్థమవుతుంది. మనకి ఏ బాధ ఏ బరువు తెలియకపోతే ఎదుటి వాళ్ళ బాధ కూడా అర్థం కాదు. ఒక లేడీ ఈ సిచ్యువేషన్లో ఎన్ని ట్రగుల్స్ పడుతుంది, ఎలా తన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తుంది అనే విషయం మీరు అసలు అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది కూడా నాకు అర్థం కావడం లేదన్నమాట. ఎవరి జీవితంలో ఎలా జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. కానీ మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటూ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఎవరో రావాలి, ఎవరో చెయ్యాలి, ఏదో అయిపోతుంది అన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఉన్న దాంట్లో ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మాత్రమే నేను ఆలోచించుకుంటూ నా జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇలా వెళ్తున్న క్రమంలో ఎన్నో మాటలు, అవన్నీ ఇంతకుముందు ఫేస్ చేశాను. కాకపోతే ఆయన ఉన్నారు అన్న ధైర్యం ఒకటి ఉండేది. కాకపోతే ఇప్పుడు లోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి కొంచెం నన్ను నేను మళ్ళీ బయటకు తెచ్చుకోవాలి అంటే డాక్టర్ని కలవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. అంటే నెగిటివ్ ఆలోచనలు, అసలు నేను కూడా బ్రతకడం ఎందుకు ఇంకా అన్న ఆలోచనలు రావడం అయితే జరుగుతుంది. అందుకోసమే నేను ఇప్పుడు బ్రతకడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నా పిల్లలకి నాలాగా కష్టాలు రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే డాక్టర్కి వెళ్ళి కలిసి కౌన్సిలింగ్ అయితే తీసుకున్నాను. థ్యాంక్ యూ.